సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లేటువంటి వాహనదారులంతా కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే కృష్ణానది, అదేవిధంగా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపనదులన్నీ కూడా పొంగి పొరులుతుండటంతో ఒక్కసారిగా హైవే మీద అంతా కూడా రాకపోకలు మొత్తం అంతా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం హైదరాబాద్ నుంచి ఎవరైనా విజయవాడ వైపు వెళ్ళేటువంటి వారు కొంత డైవర్షన్ అయితే అధికారులు పోలీసులు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను అయితే నల్గొండ జిల్లాలో, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి నేషనల్ హైవే మీద ఉన్నాను. ఇక్కడ పోలీసులు కూడా ప్రత్యేకంగా ఒక సూచికను కూడా ఏర్పాటు చేశారు. భారీ వర్షాల వలన వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున విజయవాడ వెళ్లే వాహనాలను అడ్డంకి రోడ్డు మీదుగా గుంటూరు వైపు మళ్ళించినట్టుగా పోలీసులు, నార్కెట్పల్లి పోలీసులు నల్గొండ అన్ని కూడా అక్కడ ఒక క్లియర్గా ఒక కాషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన వైపు వెనుక వైపు నుంచి చూస్తే, ఇప్పుడు నేను నిల్చున్నటువంటి వెనుక వైపు నుంచి అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా మామూలుగా అయితే ఈ నార్కెట్పల్లి పైన ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీద సూర్యాపేట, ఆ తర్వాత కోదాడ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి జగ్గైపేట, ఆ తర్వాత విజయవాడకు వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ అక్కడ ముఖ్యంగా అటు తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఒక బార్డర్లో ఉన్నటువంటి ఒక రోడ్డు, ఒక చెక్ పోస్ట్ దగ్గర అంటే ఒక టోల్ గేట్ దాటిన తర్వాత వచ్చేటువంటి ప్రాంతంలో రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఒక్కసారిగా అక్కడ రోడ్డు కట్ అయిపోవడంతో నిన్నటి నుంచి అంతా కూడా వెహికల్స్ని ఇటు ఈ మార్గం గుండా కాకుండా అద్దంకి వైపు పంపిస్తున్నారు. అంటే చెన్నై, హైదరాబాద్ నుంచి చెన్నై అటు ఒంగోలు కావచ్చు, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు, చెన్నైకి వైపుగా వెళ్ళేటువంటి జాతీయ రహదారిని వాడుకోవాలి అంటూ అటువైపు డైవర్షన్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఇక్కడ కింద నుంచి తీసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి నేరుగా నల్గొండ వెళ్ళాలి, నల్గొండ తర్వాత అక్కడి నుంచి మిర్యాలగూడ వెళ్ళాలి, మిర్యాలగూడ తర్వాత పిడుగురాళ్ళ వెళ్ళాలి, పిడుగురాళ్ళ నుంచి గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి విజయవాడకు వెళ్ళాలి. భారీ వాహనాలన్నింటినీ కూడా ఈ రోడ్నే యూజ్ చేయాలని కూడా పోలీసులు, అధికారులంతా కూడా ఇప్పటికే కొన్ని ఆదేశాలు ఇచ్చారు. నిన్నటి నుంచి కూడా దాదాపుగా ఇలాగే వేల వాహనాలన్నీ కూడా ఇటువైపుగా డైవర్షన్ తీసుకొని వెళ్తున్నారు. అయితే దీనివల్ల సమయం ఎక్కువ పెరుగుతుంది, దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం ఎక్కువ అదనంగా పెరుగుతుంది. అదేవిధంగా దాదాపుగా 100 నుంచి 120 కిలోమీటర్ల మేర ఇంకా ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ రోడ్డు అంతా కూడా ఖాళీగా ఉంది, ఒకసారి చూడొచ్చు. నిత్యం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి రోడ్డు ఇదే. ఈ ఫ్లైఓవర్ని పూర్తిగా బ్లాక్ చేసేయడం జరిగింది. ఆ నేషనల్ హైవే NHAI సంబంధించినటువంటి అధికారులు కూడా ఇక్కడ వాళ్ళ స్టాఫ్ను కూడా మోహరించారు. ఇటువైపుగా వాహనాలని వెళ్ళనివ్వకుండా, వెహికల్స్ని వెళ్ళనివ్వకుండా ఇటువైపు పంపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి స్టాఫ్తో కూడా మాట్లాడదాం. ఏంటండి, ఎందుకు ఇక్కడ డైవర్షన్ చేయడం జరిగింది? మొన్న నిన్న కురిసిన వర్షాల వల్ల అక్కడ బ్రిడ్జి కూలిపోవడం జరిగింది. దానివల్ల ఈ గుంటూరుకు వెళ్ళే వాహనాలు మాత్రం ఇక్కడ నల్గొండ నుంచి మిర్యాల నుంచి ఇటు పంపిస్తున్నాం. కోదాడ వరకు వెళ్ళే వెహికల్, ఖమ్మం వెళ్ళే వాళ్ళు మాత్రం స్టేట్ విజయవాడ వెళ్ళే వెహికల్స్ అద్దంకి వైపు డైవర్షన్ చేశాం. కొన్ని చోట్ల కొన్ని ఖమ్మం వైపు కూడా వెళ్తున్నాయి అంటున్నారు కదా, అటువైపు వెళ్ళాలంటే ఏంటి? ఖమ్మం నుంచి సూర్యాపేట నుంచి లెఫ్ట్ తీసుకుంటారు కదా, ఖమ్మంకి వెళ్ళిపోవచ్చు. కానీ అది భారీ వెహికల్స్ వరకు మాత్రమే ప్రాబ్లం ఉంది. అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం మరికొంతమంది అయితే మాత్రం ఇటువైపు వెళ్తే ఎక్కువ దూరం అవుతుంది కాబట్టి కొంతమంది సూర్యాపేట వెళ్తారు. ఇక్కడ నుంచి సూర్యాపేట వెళ్ళిన తర్వాత నేరుగా ఖమ్మంకు వెళ్తారు, ఖమ్మం నుంచి అటు, ఆ తర్వాత హైదరాబాద్కు వెళ్ళేటువంటి, విజయవాడకు వెళ్ళేటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీ, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి అంటే హైదరాబాద్, విజయవాడ, అలాగే విశాఖపట్నం ఈ ప్రాంతాలకంతా వెళ్ళేటువంటి ప్రధాన హైవే ఇదే. ఈ హైవే ప్రస్తుతం బ్లాక్ అయిపోయింది. ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి రోడ్డు ఒక్కసారిగా కట్ అయిపోయినటువంటి పరిస్థితి. గరికపాడు చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఈ రోడ్డు కట్ అయిపోయింది. సో అందుకని డైవర్షన్ చేశారు. అందువల్ల ఇప్పుడు ఖమ్మం మీదుగా కొన్ని వెహికల్స్ని పంపిస్తున్నారు, మరికొన్ని వెహికల్స్ని నార్కెట్పల్లి, ఆ తర్వాత అక్కడి నుంచి నల్గొండ, మిర్యాలగూడ నుంచి పిడుగురాళ్ళ వైపుగా గుంటూరు వైపు డైవర్షన్ చేస్తున్నారు. సో ఎప్పుడు అత్యంత బిజీగా ఉండేటువంటి రోడ్డు ఇది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ప్రధాన నగరాలని కలిపేటువంటి జాతీయ రహదారి ఇది. ప్రస్తుతం ఈ జాతీయ రహదారి నిన్నటి నుంచి కూడా అక్కడ రోడ్డు కట్ అయిపోవడం వల్ల, కృష్ణానది ఉప్పొంగడం వల్ల, ఉపనదులన్నీ కూడా పొంగి పొరులుతుండడం వల్ల హైవే బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. సో విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాహనదారులు మీరు ఈ మార్గాన్ని ఎంచుకొని ఆ సమయాన్ని కూడా మీరు ఎంత సమయం అయితే అదనంగా వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఎన్ని కిలోమీటర్లు అదనంగా వస్తుందో అనేది కూడా మీరు ఒకసారిగా క్యాలిక్యులేట్ చేసుకొని మీ ప్రయాణాన్ని సాగించవలసి ఉంటుంది. ఈ వెహికల్ ఎక్కడ పోతుందో ఏంటో అనేది అడుగు. ఎక్కడి నుంచి వస్తున్నారు తమ్ముడు? హైదరాబాద్. హైదరాబాదా? ఎక్కడికి వెళ్ళాలి? విజయవాడ. విజయవాడ ఇప్పుడు ఏ రూట్ వెళ్ళాలంట? నల్గొండ మిర్యాలగూడ సైడ్ వెళ్ళాలి. నల్గొండ మిర్యాలగూడ ఎన్ని కిలోమీటర్లు పెరుగుతుంది అటు పోవడం వల్ల?
ఒక 70 కిలోమీటర్లు ఏమో ప్లస్ ఎంత 70 తెలుసా ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్డు బ్లాక్ అయింది లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు యూటర్న్ చేస్తారు చాలా మంది ఇదే విధంగా వాళ్ళకి తెలియదు అంటే ఇక్కడికి వచ్చేంత వరకు కూడా రోడ్డు బ్లాక్ అయింది అనేటువంటి సమాచారం తెలియదు కాబట్టి పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మనం ముందుగా చూపించిన అట్టుగా ఇట్లా మనకి అంటే సూర్యాపేట మీదుగా వెళ్ళేటువంటి వెహికల్స్ ను సూర్యాపేట ఖమ్మం కోదాడ అక్కడికి వెళ్లే వెహికల్స్ మాత్రమే ఇటు పంపుతున్నారు విజయవాడ అలాగే ముఖ్యంగా అంటే అటు విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలో రాజమండ్రి కాకినాడ ఇలా వెళ్ళేటువంటి వెహికల్స్ ని ఇక్కడ ఇటువైపు నుంచిగా పంపిస్తున్నారు అంటే ఇటువైపు నుంచి అంటే ఇది అద్దంకి రోడ్డు చెన్నై నెల్లూరు ఒంగోలుకు వెళ్ళేటువంటి రోడ్డు అంతా కూడా ఈ రోడ్డే ఈ రోడ్డు ఇప్పుడు ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి చాలామంది కూడా సమాచారం తెలియట్లేదు అదనంగా కిలోమీటర్లు పెరుగుతున్నాయి సమయం పెరుగుతుంది కాబట్టి ఎవరైనా కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా కొంత అదనపు సమయాన్ని కేటాయించుకొని బయలుదేరాలన్నదిగా మనం చెప్తున్నటువంటి పరిస్థితి ఎస్ ఇక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ మినీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంది ఇక్కడ మొక్కజొన్న కంకులతో వెళ్తుంది లోడు అసలు వీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏందో అడుగు తెలుసుకుందాం ఎక్కడికి వెళ్తున్నారండి గుంటూరుకి వెళ్తాము గుంటూరు మామూలుగా ఏ రోడ్డు వెళ్తారు మీరు అడ్డంగి మీకు వెళ్ళలేదు మేము ఇట్లా మన విజయవాడకి వెళ్ళి ఇట్లా వెళ్ళి విజయవాడకి వెళ్ళి మామూలు గుంటూరు వెళ్తారు అంటే కోదాడ మీదుగా కోదాడ రోడ్డు బ్లాక్ అయిపోయింది ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలంటున్నారు ఇప్పుడు నల్లగొండ మిర్యాల కూడా ఇట్లకి వెళ్ళి చాలా లాంగ్ అయిపోతుంది మళ్ళీ అక్కడ 40-50 కిలోమీటర్లు ఫస్ట్ సెకండ్ తప్ప వేరే గేరు మడది ఎందుకు ట్రాఫిక్ లోనే ఉంటుంది ట్రాఫిక్ ఉన్న మొత్తం గుంతలు ఉంటాయి గుంతలు ఉంటాయి పోయే రోడ్డు బాగుండదు ఈ రోడ్ అయితే బాగుంటుంది ఈ రోడ్ అయితే సీదా వెళ్ళిపోదు ఎన్ని కిలోమీటర్లు ఎక్స్ట్రా అవుతుంది ఈ రోడ్ వెళ్ళడం వల్ల ఈ రోడ్ వెళ్ళట్లా నాకు 40-50 కిలోమీటర్లు వస్తుంది 50 కిలోమీటర్లు పెరుగుతుంది టైం ఎంత టైం పెరుగుతుంది టైం 2 అవర్స్ పడుతుంది ఇప్పుడు మామూలుగా అయితే మీరు హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళడానికి ఎన్ని గంటల సమయం నాకు 6 గంటల సమయం పడుతుంది మామూలుగా ఇప్పుడు డైవర్షన్ అవడం వల్ల 8 గంటల టైం పడుతుంది 8 మీకు ఇప్పుడు అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది దీనివల్ల అమౌంట్ ఎక్కువ ఏమి ఇయ్యరాలు కాకపోతే రమ్మని చెప్తారు ఇక్కడ నుంచి రమ్మని చెప్పలేదు కదా ఇప్పుడు అడిషనల్ గా మీకు ఎంత భారం పడుతుంది నాకు అప్పుడు మామూలుగా ఇట్లా పోతేనేమో 3,000 నుంచి 3,500 మిగిలేటి ఇప్పుడేమో 1,500-2,000 మిగులుతున్నాయి సో ఇది అంటే ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ భారీ వర్షాల వల్ల రోడ్డు కట్ అయిపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం అయితే మాత్రం ఇమీడియట్గా వేరే డైవర్షన్ చేసి వేరే వైపు వెళ్ళించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ కొంతమంది అయితే మాత్రం ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే అదనపు సమయం పడుతుంది ఆ కిలోమీటర్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది సో విజయవాడ వైపు వెళ్ళేటువంటి వారు ఎవరైనా కూడా ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దాదాపుగా పూర్తిగా నిలిపివేశారు కాబట్టి సొంత వాహనాలు ఉన్నటువంటి వారు మాత్రమే అత్యవసర సమయంలో బయటకు వెళ్ళేటువంటి వారు మాత్రమే ప్రయాణించేటువంటి వారు మాత్రమే ఇప్పుడు ఈ మార్గం గుండా వెళ్ళాలి అనేది ప్రస్తుతం చెప్తున్నటువంటి అధికారుల మాట సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 2-3 గంటలు అదనపు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా అనుకున్న సమయం కంటే 3-4 గంటల సమయం ఎక్కువగా పట్టేటువంటి అవకాశం ఉంది లేదు ఖమ్మం వైపు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరొక 2 గంటల అదనపు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది భారీ వాహనాలని ఇటువైపు వెళ్ళనివ్వడం లేదు కేవలం అద్దంకి వైపు మాత్రమే ఎదుటి ట్రక్స్ కావచ్చు లారీలు భారీ వాహనాలని అటువైపు పంపుతున్నారు కార్లు వరకు మాత్రం ఖమ్మం మీదుగా విజయవాడకు వైపుకు మళ్ళించేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉందనే చెప్పాలి కెమెరామెన్ సాయితో విజయ్ సుమన్ టీవీ నల్గొండ నుంచి